బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి రాజరద్ర పాల్గొన్నారు. కొత్తగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. సాలూరు మున్సిపాలిటీలో 5600 మంది అవ్వా తాతలకు వితంతవులకు ప్రతి నెల ఇంటింటికి వాలంటీర్లు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని సాలూరు ఎమ్మెల్యే రాజరద్ర తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవ్వాతాతలకు దఫదఫాలుగా 3000 రూపాయల పింఛన్ పెంచుకుంటూ పోతామని చెప్పడం జరిగిందని, చెప్పిన విధంగా 2250 రూపాయలు ఇస్తున్న పింఛన్ను 2500కు పెంచారన్నారు. మాట ఇస్తే మడమ తిప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనలో 38 లక్షల పింఛన్లు ఇస్తూ 400 కోట్ల మాత్రమే ఖర్చు అయ్యేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో పింఛన్లు రెట్టింపు చేస్తూ 62 లక్షల మంది అవ్వాతాతలకు నెలకు 1500 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అర్హులైన అవ్వాతాతలతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీరు దేని మీద బాగా ఇబ్బంది ఉంటే అధికారులు ఉన్నారు, నేనున్నాను. నేను మీ మనిషినే, మీ కుటుంబం మనిషినే, మీ కుటుంబ సభ్యులే. ఎప్పుడైనా ఇంటికి వచ్చి నాకు ఈ పెన్షన్ పోయింది, లేదా నాకు వైఎస్ఆర్ చేయూత రాలేదు, లేదా నాకు అమ్మఒడి రాలేదు, లేదా నాకు రైతు భరోసా రాలేదు, లేదా ఆటో నాకు రాలేదు అని ఏది మీరు చెప్తే మీ ఆరాధన బట్టి ఎక్కడ సమస్య వచ్చిందో, కంప్యూటర్ కాబట్టి కంప్యూటర్ సమస్య ఎక్కడ వచ్చిందో ఇవన్నీ తెలుసుకొని అధికారులతో మాట్లాడి అవన్నీ వచ్చేటట్టు చేద్దాం. అలా చేసుకుంటాను. కార్యదర్శులు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ సచివాలయంలో వాలంటీర్లు కానీ కార్యదర్శులు కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఉంటే, టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే కమిషనర్ గారు చెప్పండి. కమిషనర్ చేయకపోతే నాకు చెప్తారు. నేను డిఎన్ఏ పీడీ గారితో, మరి జేసీ గారితో మాట్లాడి ఈ సమస్య ఇక్కడ పరిష్కరించుకుందాం. ఇక్కడ కాదంటే అక్కడికి వెళ్దాం. మనం అసెంబ్లీకి వెళ్లే ముందు నియోజకవర్గం పెన్షన్ తీసుకెళ్ళి, ఏవైతే 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి అవన్నీ తీసుకెళ్లేదు. అందుకే ఇచ్చిన